నేను నిజం చెప్పాను, సినిమా చూడలేదు, సో ఐ కాంట్ కామెంట్ ఆన్ ఎవ్రీబడీ అండి. బట్ మా మధ్యలో ఒక జోక్ ఉండేదండి, అది చెప్పచ్చో లేదో నాకు తెలియదు, బట్ నాకు అలవాటు కదా చెప్పేస్తాను. మేమందరం కూర్చున్నప్పుడు, అంటే నేను కాదండి, నేను అనలేదు ఈ మాట, బట్ ఒకళ్ళు మాత్రం అన్నారు, పాపం రామ్ చరణ్ చాలా కాస్ట్లీ జూనియర్ ఆర్టిస్టులను పెట్టుకున్నారు మనందరినీ. బట్ ఫైనల్గా ప్రోడక్ట్ వచ్చేవాడికి సురేందర్ రెడ్డి. ప్రతి ఒక్కళ్ళని ఎంత వాడుకోవాలో అంత పర్ఫెక్ట్గా వాడుకున్నాడు, ప్రతి క్యారెక్టరు బ్రహ్మాండంగా పండింది. సో కమింగ్ టు ద డైరెక్టర్, చాలా కూల్ డైరెక్టర్ అండి. ఇంత పెద్ద బర్డెన్, ఇన్ని కోట్లు నెత్తి మీద ఉందనే బర్డెన్ లేకుండా చాలా కామ్గా కూల్గా కూర్చున్న వాడు. సెట్కి వెళ్ళినప్పుడు ఇన్ఫ్యాక్ట్ స్టార్ట్ అయింది ఎలా, నాకు ఎలా స్టార్ట్ అయిందంటే, ఒకరోజు ఈవినింగ్ 8:30కి ఫోన్ చేశాడు, సార్ మిమ్మల్ని కొంచెం వాడుకుంటాం సార్ సినిమాలో అన్నాడు. అడగటాలు చేస్తారా చేయరా ఏమీ లేదు, వాడుకుంటున్నావు అన్నాడు. వాడుకో అన్నాను, అయిపోయింది, ఎందుకంటే సైరా కాబట్టి, ఎందుకు కాదంటాను. అలాగే వాడుకున్నాడు పర్ఫెక్ట్గా. నేను నిజం చెప్పాలంటే, నేను నా క్యారెక్టర్ ఇంత పండుతుంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. బట్ వాట్ ఎవర్ ఐ హర్డ్, ఇట్ చాలా మంచి రిపోర్ట్స్ ఉన్నాయి అబౌట్ ఎవ్రీబడీ. అండ్ సూరి జనరల్గా సెట్కి వెళ్ళినప్పుడు కూడా ఏంటి వాళ్ళ సీన్ అంటే, చాలా కూల్గా, ఏమని సార్ మామూలు సార్ అది సరే సార్ అని నాకు క్లైమాక్స్ సీన్ చెప్పాడు. అది అంత మామూలుగా చెప్పాడు, నాకు అసలు ఏం అర్థం కాలేదు. నాకు మూడ్ సడన్గా నువ్వు ఇలా చెప్పేసావేంటని కంగారు వచ్చింది. అంత కూల్గా అది ఇంత పెద్ద సినిమా తీయటం అనేది చాలా గొప్ప విషయం. అండ్ ర్యాండీ, నేను సినిమా చూడలేదు యాజ్ యూజువల్ ఇందాక చెప్పినట్టు, బట్ ర్యాండీ ఉన్నా అంటే నాకు గట్టి నమ్మకం నేను బాగుంటానని. నన్ను చూసుకుంటాడు, ఎందుకో చూసుకుంటాడు, వాడు చూసుకుంటాడు. సో అందరికీ చాలా మంచి పేరు వచ్చింది, తమన్నాకి ఎక్స్ట్రాడినరీ పేరు వచ్చింది, సినిమా చూస్తే కానీ తెలీదు. సో ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ ద ఫిల్మ్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ఎవ్రీబడీ హూ, ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత కష్టపడ్డారో ఎంత బాగా చేశారనేది, ఇవాళ ఎంత పెద్ద సినిమా అయిందనేది, ఇట్స్ అ హ్యూజ్ థింగ్ ఫర్ ఎవ్రీబడీ. సైరా నరసింహారెడ్డి, జై ఇన్సాన్, థ్యాంక్ యూ.